టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శోభ సాయి తెలిసి తెలియని వయస్సులో ఆకర్షణకు గురై ప్రేమ అనే పేరుతో ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి వచ్చి గొడవల మధ్య గుళ్ళో తాళికట్టి దండలు మార్చుకొని పెళ్లి తూతూమంత్రం అనిపించారు. తెలిసిన వాళ్లు శోభ మంచిది కాదని, బయట చెడుతిరుగుళ్ళు తిరిగే అలవాటుందని చెప్పటంతో శోభను తన నుంచి దూరం చేసి పుట్టింటికి పంపాడు సాయి. అత్తతో కూడా సయుధ్య సరిగా లేదు. తన భర్త చెప్పుడు మాటలు నమ్మి తన జీవితాన్ని నాశనం చేశాడంటుంది శోభ. ఇలా 5 సంవత్సరాలు ఎడబాటు. ఇప్పుడు సాయి అరుంధతిని మళ్లీ పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నాడు. మొదటి భార్య శోభ సాయి మీద ఎన్ని కేసులు పెట్టొచ్చో అన్ని కేసులు పెట్టింది. అయినా ఇంకా న్యాయం కావాలని మన దగ్గరకొచ్చింది. ఇప్పుడు వీరి ప్రేమ కథ, పెళ్లి కథ, విడిపోయిన కథ చూద్దాం. ఈ ప్రోగ్రాంలో నాతో పాటు లాయర్ రమ్య, డాక్టర్ జవహర్ లాల్ సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశం. శోభ ఎక్కడి నుంచి వస్తున్నావు? అచ్చంపేట నుంచి మేడం. వీళ్ళంత ఎవరు? పిన్ని, బావ, మామయ్య. ఏంటి నీ సమస్య? నేను షాయి లవ్ చేసుకున్నాం మేడం. లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం. ఇది లవ్ మ్యారేజ్? ఎప్పుడు? 2008. నన్ను బాగా. ఎక్కడ కలిసారు? 2 ఏళ్ళు ఇంటి పక్కలనే మేడం, పక్క పక్కలనే. ఎంత నీ వయసు అప్పుడు? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా, వాళ్ళకి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇద్దరం వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి చెప్పకుండా ఇద్దరు పారిపోయారు. ఈ మామయ్య దగ్గరికి వెళ్ళాను. అతను మేస్త్రి. ఎందుకు అంత ఎవరికి చెప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంట్లో చెప్తే ఒప్పుకోరు అనేసి వెళ్ళిపోయినాను. ఎందుకు ఒప్పుకోరు? అంటే క్యాస్ట్ వేరు మేడం, అందుకని చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ షాయి వాళ్ళ అమ్మ. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? చదువుకుంటున్నావా? 10th క్లాస్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాను నేను. అబ్బాయి ఏం చేస్తున్నాడు అప్పుడు? అతను కూడా ఖాళీగానే ఉన్నాడు మేడం. చదువు మానేశాడు?